सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। भाग्यनगरम हैदराबाद बोल्लारम प्रांतंलो देवालयम चाला पुरातनमैन देवालयम। देवालयनि कुटिया मंदिर अनि पिलुस्तुंटारु। कुटिया मंदिर अंटे अंदरिकी कूडा तेलुस्तुंदि। చాలా కాలం క్రితం ఇక్కడ అమ్మవారు పట్టమైసమ్మగా ఆవిర్భవించింది। అమ్మవారి యొక్క చరిత్ర చాలా సంవత్సరాల పూర్వంది। చాలా మహిమ కలిగినటువంటి దేవాలయం। ఇప్పుడు ఈ దేవాలయం దగ్గరికి మనం దర్శనం చేసుకోవడానికి వచ్చాం। అందరూ కూడా దేవాలయాన్ని అమ్మవారిని దర్శించుకోండి। दुर्गे स्मृता हरसि भीति मशेषदिन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभान्तदासी दारिद्र्य दुःख भयहारिणिका त्वदज्ञा सर्वोपकार करणाय सदार्थचिन्ता अनि चंडी सप्तशतलो अम्मवारिनि वर्णिस्तू अम्मवारु एप्पुडू कूडा भक्तुल यॊक्क कष्टालनि दुःखालनि तरिंपचेयालि अनेटुवंटि मनस्सुतो आर्द्रचित्तयै भक्तानुग्रहं कोसं एल्लप्पुडू कूडा कृपावर्षा मन मेद चूपस्टे आकते योग्यू आरुण की पात्र अयोग्य करण की दूरम होते ये विधानते वर्षमने मरभूमि सस्यभूमि और वर्षिस्ो अम्मवारी कृपा दृष्टि को समस्त मानवाद उ चंडी सप्तशत चप्न विधान अम्मवारी या दर्शन समस्त बाधल दुखा पोगड़ती अंदोटी संशय लेलू तेजो रूपे करुणा दृक्ल तो आम्मवर मन अंदर वीक्षण चुनौती स्मरण मात्र समस्त कष्टल पोगटे मैसांबिक दर्शन मात्र इंकंत गोप फलता मन आलोचा साध्यम का अट्ठावर గిరిజన ప్రవర్ధమానంగా తన కళల్ని పూజా విధుల చేత అర్చన హోమాదుల చేత తేజస్సుని పెంచుకుంటూ భక్తులకు ఎల్లప్పుడూ కూడా అభయ వరప్రదాలు ఇస్తూ సమస్త సుఖాలని కూడా ఇస్తూ ఉంటుంది। ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి అనేక మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వారికి ఉన్నటువంటి సమస్త విధాలైనటువంటి కష్టాలు కూడా పోగొట్టుకున్నారు అని ఈ అమ్మవారి యొక్క మహిమని అనేక మంది చాలా సంవత్సరాల నుంచి చాలా దూరాల నుంచి వచ్చి చూసి అనుభవించినటువంటి అనుభవాలను కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మనకి చెబుతూ ఉంటారు। ఏ మాత్రం కష్టం వచ్చినా ఒక్కసారి ఈ మైసమ్మని మనసులో తలుచుకొని అమ్మవారి యొక్క దర్శనం చేస్తే గొప్ప గొప్ప కష్టాలు కూడా క్షణ మాత్రంగా పోయాయి అని అనేక మహిమల గురించి చెప్తూ ఉంటారు। అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత మహాభాగో కార్యం సాధక ప్రభువని ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన। ఏదైతే మనకి అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుందో ఏదైతే చాలా కష్టపడితే కానీ సాధ్యమవుదో అటువంటివన్నీ కూడా ఆంజనేయ అనుగ్రహంతో చాలా సులభంగా సాధించవచ్చు అని కార్య సాధకుడికి ఉండేటువంటి సమస్త లక్షణాలు కూడా ఆంజనేయ స్వామికి ఉండడంతో సమస్త విధమైనటువంటి దుష్కార్యాలను కూడా ఆయన సుసిద్ధం చేస్తారు అని ఆంజనేయ ఉపాసన చాలా గొప్పగా చెప్తూ ఉంటారు। అలా ఈ క్షేత్రంలో నెలకొన్నటువంటి ఆంజనేయ స్వామికి కూడా ప్రతి మంగళవారము శనివారము విశేషమైనటువంటి పూజా విధానాలతో ఆరాధన చేయడం చేత చాలా పురాతనంగా నిలిచినటువంటి ఆంజనేయ స్వామి భక్తులకి సకల విధములైనటువంటి మనోభీష్టాన్ని కూడా సిద్ధింపజేస్తూ ఉంటాడు। మాస శివరాత్రి రాజు ఏకాదశి నాడు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో చాలా
సంతుష్టుడైనటువంటి స్వామి దూర దూరం నుంచి చాలా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల చేత ప్రత్యేకంగా వైభవాన్ని భక్తులని కంటికి రసాలను కాపాడుతూ ఉంటాడు. భక్తులు చాలా విశ్వాసంతో ఈ స్వామిని నిరంతరంగా కొలుచుకుంటారు. ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా అంగదేవతలుగా ఉంటూ ఉంటారు. ప్రధానంగా అమ్మవారు అంటే స్వామివారు పక్కన ఉంటారు, ప్రధానంగా స్వామివారు అంటే అమ్మవారు పక్కన ఉంటారు. కానీ శ్రీశైలంలో శక్తిపీఠమైనటువంటి ధవరాంబ జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జునుడు ఇద్దరు కూడా సమానంగా ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గొప్పతనం ఎలాగైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారు కూడా సమానంగా ఉండడం క్షేత్రం కూడా శ్రీశైల సమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీవల్లి దేవసేనేశ సుబ్రహ్మణ్య శివాత్మజ నోని మంగళాకార కుక్కుట ధ్వజ షణ్ముఖ. జాతక సంబంధమైనటువంటి సర్పదోషాదుల్ని పోగొట్టడాని కోసం ఆవిర్భవించినటువంటి నాగేంద్రుడు విద్యార్థులకి బుద్ధి వికాసాన్ని, వ్యవహారంలో ఉన్న వాళ్ళకి వ్యవహార బలాన్ని ఇచ్చేటటువంటి సేనాధిపతి దేవసేన నాథుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు కూడా ఈ దేవాలయంలో కొలువు తీరే ఉన్నాడు. చాలా పురాతనమైనటువంటి ఈ రావి చెట్టు చాలా శక్తివంతమైనది అని జనాల యొక్క ప్రతి దీనికి ప్రదక్షిణాలు చేయడం చేత ప్రతి శనివారము కూడా అశ్వత్థ ప్రదక్షిణం పాపనాశనం చేస్తుంది. దీనికి ప్రదక్షిణాలు చేయడంతో అనేక మంది సంతానం లేని వాళ్ళు సంతానాన్ని పొందారు, వివాహం కాని వాళ్ళు వివాహం పొందారు అని ఇక్కడ నిత్య సత్యమైనటువంటి విషయం. ఆ చెట్టు కిందే వెలిసినటువంటి నాగేంద్ర స్వామి, వేదోక్తమైనటువంటి విధానంతో ప్రతిష్టాపితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పంచముఖ నాగ స్వామి భక్తులకి ఉన్నటువంటి దోష పరిహారాన్ని చేసి సత్సంతానాన్ని, వైవాహిక జీవితాన్ని, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి గొడవల్ని రూపుమాపి భార్యాభర్తలకి అన్యోన్య సౌమనస్యాన్ని ఇవ్వడం కోసమే ఈ క్షేత్రాన్ని పాలిస్తున్నటువంటి క్షేత్రపాలకుడులాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువు తీరి ఉండడం జరిగింది. ఇలాగే దత్తాత్రేయ స్వామి, సద్గురు షిరిడి సాయిబాబా, రామ పంచాయతనంతో ఈ దేవాలయం అంతా కూడా మహాగణపతి దగ్గర నుంచి అన్ని దేవతల్ని కూడా ఈ దేవాలయంలో మనం దర్శించుకుని మనకి కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా మనం పొందొచ్చు. హైదరాబాదులో బొల్లారంలో కుటియా మందిర్, ఇక్కడికి రావడానికి గూగుల్ మ్యాప్స్ మాధ్యమంలో కుటియా మందిర్ అని కనుక టైప్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేటటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా మనం చూడొచ్చు. అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడికి ఉన్నాయి. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుని భాగ్యనగరంలో ఉండేటువంటి అనేక పురాతన క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ కుటియా మందిర్ పట్టణ దేవాలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క కృపాక్షణాలకి పాత్రని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త సంతోషాన్ని కూడా పొందాలి అని మన మంత్రనిధి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరి ఒక్కసారి గణపని చూస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది బొల్లారం రిసాల బజార్లో కుటియా దేవాలయము. ఈ యొక్క కుటియా దేవాలయం అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో ఒక మునీశ్వరుడు ఈ యొక్క గ్రామమునందు కుటీరము ఏర్పాటు చేసుకొని నివసిస్తూ మరి తాను తపస్సు చేస్తున్న సమయంలో ఈ యొక్క దేవాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి కొంతకాలం పాటు తపస్సు చేశారు ఆ యొక్క మునివర్యులు. మరి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా పూర్వకాలంలో కుటీరము అని పిలిచేవారు ఈ యొక్క దేవాలయాన్ని. అలా మారుతూ కుటియా దేవాలయంగా పేరుపడింది. ఈ యొక్క దేవాలయంలో
అమ్మవారు చాలా పురాతనమైనది, ఇంచుమించుగా 250 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతూ ఉంటారు. అలాగే రామాలయము, శివాలయము, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుల వారు, సాయిబాబా దేవాలయము, నాగదేవత ఈ యొక్క చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయంలో ప్రతి మాసంలో కూడా విశేష పూజలు, విశేష హోమాలు, పౌర్ణమి అమావాస్య దినములలో చండీ పారాయణాలు, చండీ హోమాలు, అలాగే ప్రతి సంవత్సరం జరిగే వార్షిక ఉత్సవాలు, శ్రీరామ కళ్యాణము వైభవేతంగా జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారిని కొలిసినంత మాత్రాన్నే వారి యొక్క కోరికలు తీరుస్తుంది ఆ యొక్క కట్టమైసమ్మ దేవి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ప్రతి ఆషాఢ మాసంలో విశేష పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి, అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. శ్రీమాత్రే నమః. మంత్రనిధి ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు కట్టమైసమ్మ అమ్మవారు కుటియా మందిర్ బొల్లారం భాగ్యనగరంలో కొలువైనటువంటి దేవాలయాన్ని అందరం కూడా మనం వీక్షణ చేశాం. సంకల్ప మాత్రంతో, స్మరణ మాత్రంతో, శ్రవణ మాత్రంతో భక్తుల్ని కాపాడేటటువంటి ఏకైక దైవం ఆ తల్లి జగన్మాత. ఈ గొప్పతనాన్ని తెలుసుకుని ఇలాంటి అనేక పురాతనమైన దేవాలయాల్లో దేవతాశక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి నూతన దేవాలయాలే చాలా శ్రేష్ఠ ధర్మములు, అయితే పురాతన దేవాలయాలు అధిక శ్రేష్ఠ ధర్మములు. అందువల్ల అటువంటి దేవాలయాలని మనం సందర్శనం చేసుకుంటూ ఉండడం, మన తర్వాత పిల్లలకి వాళ్ళ తరాలకి కూడా ఈ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత చెప్పడం ఎంతైనా అవసరమైనటువంటి విషయం. ఈ అమ్మవారికి ప్రతి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, దసరాలలో రోజుకి ఒక అలంకరణ కింద చక్కటి అలంకరణలతో, శాకంబరి అవతారంతో, పసుపుతో, అన్నపూర్ణగా, గాయత్రిగా, సరస్వతిగా, లలితాపరాదేవిగా ఈ అలంకారాలన్నీ కూడా చాలా వైభవంగా చేస్తారు. అవి కనులు పండగగా ఉంటాయి అని వచ్చిన భక్తులు, ఈ దర్శనం చేసుకునేటువంటి జనం అందరూ కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రులగుదురుగాక. మరి వేరే పురాతన దేవాలయ సందర్శనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.